మళ్ళీ ఈ మధ్య కొత్త స్లోగన్ బయటకు వచ్చింది ఏంటి అంటే, ఆయన బిడ్డట, ఆయన తల్లి అనుకుంటుంది ఎలాంటి వాళ్ళకి అన్నానరా బాబు అని. అలా తండ్రి అన్నాడు డైరెక్ట్ గా రోసయ్య గారితో, ఇలాంటి కొడుకు నాకు పుట్టాడు ఏంటి అని బాధపడ్డ సందర్భం కూడా రోసయ్య గారిది. అటువంటిది ఈ రోజు ఈయనంట అందరికీ బిడ్డట, నేను నీ మీ బిడ్డని, నాకు అంగబలం లేదు, అర్ధబలం లేదు, మీడియా బలం లేదు, మీరే నా పొత్తు అని చెప్పి మళ్ళీ ఎంత ఎంత బ్యాలెన్స్డ్గా వచ్చి చాలా స్మూత్గా జనాల్ని మోసం చేయడానికి ఇంజెక్ట్ చేస్తున్నాడో చూడాలి. ఏ తల్లి కూడా ఇలాంటి బిడ్డను కనకూడదు అని చెప్పి తను అనుకుంటుందో చూపించడానికి ద బెస్ట్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి. ఎస్, 16 నెలలు జైల్లో ఉన్న ఒక కొడుకు ఉండాలని ఏ తల్లైనా కోరుకుంటుందా? అసలు ఒక దొంగ కొడుకు కావాలని ఏ తల్లైనా కోరుకుంటుందా? 10th క్లాస్ పేపర్స్ కూడా చోరీ చేసి ఆఖరికి పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసేవాడు ఎవడైనా కొడుకుగా కావాలని ఎవరైనా ఏ తల్లైనా అనుకుంటుందా? ఏ ఇంట్లోనైనా బాబాయిని హత్య చేసినోడు నా కొడుకుగా కావాలని ఏ తల్లైనా కోరుకుంటుందా? ఆఖరికి దేశంలోకి వెళ్ళి అత్యంత అవినీతిపరుడు నా కొడుకే కావాలని ఏ తల్లైనా అనుకుంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ద ప్రొఫెషనల్ అబద్ధాల కోరుని నేను కనాలని ఏ తల్లైనా అనుకుంటుందా? ఆఖరికి తల్లి 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 అని చెప్పి ఈరోజు అంగబలం అర్ధబలం అని చెప్పి నోటుకు వచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ నేను ఒకటే కోరుకుంటున్నా, ఆఖరికి సీఎం కుర్చీలో కూర్చున్నంత వరకు అక్క చెల్లెములు అన్నాడు, ఈరోజు సీఎం అయిన తర్వాత తల్లి అంటున్నాడు. నేను ఒకటే క్లియర్గా అడుగుతున్నా, సొంత తల్లిని గౌరవించుకోలేని వాడు మిగతా తల్లుల్ని గౌరవిస్తాడా? ఇది నేను జనాలకి వేస్తున్న క్వశ్చన్. ద సేమ్ టైం ఇతగాడు 16 నెలలు జైల్లో ఉండేటప్పుడు భర్తను కోల్పోయిన బాధను కూడా పక్కన పెట్టి కొడుకు భవిష్యత్తు గురించి చెంగు పట్టుకొని నిజంగా అనకూడదు కానీ చెంగు ఇలా చాచి అడిగింది, నా కొడుకుకి న్యాయం చేయండి అని విజయం అడిగింది, నా కొంగు చాచి అడిగింది నా కొడుకుకి న్యాయం చేయండి అని ఏడ్చింది తిరిగింది. ఈరోజు పరిస్థితి ఏందిరా అంటే సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత ఒక పూట తల్లి భోజనం చేయలేదు ఈరోజు వరకు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో. చెల్లి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్ల అయినప్పటికీ కూడా ఎంత దూరం అయినా కానీ నడుస్తాను నాన్న గురించి అని చెప్పి పాదయాత్ర చేసింది, జగన్ వదిలిన బాణాన్ని అని చెప్పి బయటకు వచ్చింది. ఎస్, సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత జగన్ వదిలిన బాణం ఏమైపోయింది? బాణానికి తుప్పు పట్టిందా, బాణం విరిగిపోయిందా? ఈరోజు సొంత చెల్లి బాబాయ్ నా తండ్రిని చంపేశాడు అన్నయ్య, నువ్వు నాకు న్యాయం చేయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే భుజం తట్టిన వాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చెల్లి ఢిల్లీ వీధుల్లో నాకు రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజల వల్ల పోలీసుల వల్ల అని అంటే ఆ కేసును కూడా తెలంగాణకు పంపించుకున్నారంటే ఇలాంటి బిడ్డను ఎవడైనా కావాలనుకుంటాడా? నువ్వు నేను నీ బిడ్డని అంటే నీకు అర్హత ఉందా? అసలు ఒకసారి ఆలోచించండి, ఇంతమంది ఆడబిడ్డలు చనిపోతుంటే పక్క రాష్ట్రంలో ఎవరో ఒక ఆడబిడ్డను అన్యాయంగా చనిపోతుంటే ఆ అమ్మాయి పేరు తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టి 1 గంట 2 గంటల వ్యవధిలో దిశా చట్టాన్ని తయారు చేసి 3 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా దిశా చట్టం పరిధిలో ఒక్కడికి కూడా శిక్ష పడినట్టు చేయకుండా ఒక్క ఆడబిడ్డకు కూడా న్యాయం చేయలేని వాడు నిన్ను బిడ్డగా ఏ తల్లి యాక్సెప్ట్ చేసింది? ఒక పక్క ఉద్యోగాలు లేక, చదువుకుని ఉద్యోగాలు లేక, చదువుకుని సర్టిఫికెట్లు బయటికి రాక, డ్రగ్స్ కి గంజాయికి అలవాటు పడిపోయి తల్లిదండ్రులకి కోత మిగులుస్తా ఉంటే ఈరోజు అటువంటి అది కూడా చేయలేని నీలాంటి వాడిని ఏ తల్లి ఈరోజు వచ్చి కొడుకుగా భావించాలి? మాట్లాడితే అంగబలం లేదు అర్ధబలం లేదన్న అంగబలం లేకపోవడం ఏంటయ్యా? నువ్వు ఏదైనా ఉసుకో అనేసరికి 10, 15, 20 మంది బామర్దులు రెడీ అవుతారు నీకు బూతులతో, లిటరల్లీ 20 మంది బామర్దులు రెడీ అవుతారు నీకు విత్ బూతులు. అర్ధబలం ఉందో లేదో నీకు తెలియదు, మొన్న నేను చెప్పాను సుమారుగా 30,000 కోట్లు ఓన్లీ మద్యంలోనే నీ ఇంటి జేబులోకి వెళ్తున్నాయి, మీ ఆవిడ పర్సులోకి వెళ్తున్నాయి 30,000 కోట్లు ఈ 4 సంవత్సరాల కాలంలో చెప్తున్నా నేను. నీకు అర్ధబలం లేకపోవడం ఏంటి? మీడియా బలం లేదట, అవి కొన్ని రోజులకు పోతే భారతిరెడ్డి ఎవరో కూడా నాకు తెలియదు అంటాడు ఈయన. మరి ఆ సాక్షి మీడియాకి సంబంధించి ఆవిడే కదా హెడ్, భారతిరెడ్డి గారే కదా హెడ్, మరి సాక్షి మీడియాకి నాకు మీడియా బలం లేదని చెప్తున్నాడు? 1,000 కోట్లు 1,000 కోట్ల రూపాయలు ఆ సాక్షి మీడియాకి మీ యాడ్లు ఇచ్చుకునేసరికి సరిపోతుంది నీకు? ఈరోజు సాక్షి మీడియాని నీ తాలూక పాపులర్ కింద ఉపయోగించుకున్నావు. ఎంత దౌర్భాగ్యం అంటే సచివాలయాల్లోని పంచాయతీ ఆఫీసుల్లోని సాక్షి పేపర్ వేయించుకోవాలి అని చెప్పి ముందుగానే 500 రూపాయలు వాళ్ళకు 200 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం అన్నది ఎక్కడైనా ఏ ప్రజాస్వామ్యంలో జరిగిందా?
ఇక్కడ జరిగింది. ఎందుకంటే మాట్లాడితే మీడియా లేదంటాడు కానీ, అంటే నేను చెప్పాను తప్పగా అనుకోకండి. కొన్ని రోజులు పోతే ఆవిడ భారతి రెడ్డి గారు ఎవరో అంటాడు రాజకీయం గురించి, సీఎం కుర్చీలో కూర్చునే దాని గురించి. అంటే ఈరోజు ఇంత అబద్ధాల పుట్ట, ఈరోజు మాట్లాడితే ఇవన్నీ ఎవడు చేయగలడు తెలుసా? జాదుగాడు మాత్రమే చేయగలడు. ఎస్, ఈరోజు మేమందరం అంటున్నాం ఈ జాదుగాడు ఈ జగన్ రెడ్డి ఎంత పెద్ద జాదు అంటే, అతని మంత్రాలతోని తంత్రాలతోని ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మభ్య పెట్టడానికి సంచులేయించుకొని ఒక ముఠాను పంపిస్తున్నాడు. ఆ స్టిక్కర్ వేయడంలో కూడా మీకు అర్థం ఏంటో చెప్పనా? ఆ స్టిక్కర్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ సింబల్. వాళ్ళకి రేపొద్దున స్టిక్కర్ ఆ గోడ మీద ఉంటే వాడు వైసీపీకి సంబంధించిన వాడు. ఎవడని పీకేశాడు అనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళకి అమ్మఒడి పీకేస్తారు, అన్ని పీకేస్తారు, సంక్షేమం పీకేస్తారు. రేపొద్దున్న ఇంకా వాళ్ళకి ఏ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఉండవు. ఇది వాళ్ళ తాలూకా ఇన్నర్ కాన్సెప్ట్. లేకపోతే అరే వీళ్ళని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నావు కదా, సో నువ్వే కావాలని ప్రజలు కోరుకోవాలి. నీకు నువ్వే స్టిక్కర్ అంటించుకోవడం ఏంటి? ఇదేం దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఇదేం కర్మ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఇప్పుడైనా ఈ జగనే ఈ రాష్ట్రానికి పెట్టిన దరిద్రం ఈ స్టిక్కర్ వేసుకొని దమ్ముంటే, ఈ స్టిక్కర్ వేయకుండా కాస్కో ఈ రోజు జనాలని. జగనే ఈ రాష్ట్రానికి పెట్టిన దరిద్రం అని రేపో మాపో ప్రజలు కూడా స్టిక్కర్లు వేస్తారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఇతని తాలూకా మళ్ళా మైండ్ గేమ్ స్టార్ట్ అయిపోయింది. జనాల్ని ఆడవాళ్ళని బాగా సెంటిమెంటల్ గా ఫూల్ చేయడానికి మీ బిడ్డను అంటున్నాడు, మీతోనే పొత్తు అంటున్నాడు, మాట తప్పని అన్నాడు. వీటన్నిటికీ నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పా. వీటన్నిటి గురించి చెప్పాలంటే రోజు పట్టింది. ఎస్, రోజు పట్టినా కూడా మేము ప్రతి నియోజకవర్గానికి వెళ్తాం. ప్రతి నియోజకవర్గాల్లోని కూడా ఇతని తాలూకా ఏదైతే అబద్ధాలు చెప్తున్నాడో అవన్నీ కూడా అబద్ధాలని చెప్పి నిరూపితం చేస్తాం. ఇతను ఏదైతే క్రెడిబిలిటీని సంపాదించుకోవాలని చూస్తున్నాడో దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం. మేము నీతిగా నిజాయితీగా చేస్తాం. ఈరోజు స్టిక్కర్లు అంటించిన ప్రతి ఒక్క విషయం ఏంటంటే మన గడప గడపకి వెళ్తే చీపులు తిరగేశారు, ఈసారి స్టిక్కర్లు అంటించడానికి వెళ్తే తలుపు మొహాల మీద తలుపులు వేస్తారు, లేకపోతే చెప్పులు మొహం మీద కిసులుతారు. ఇది రోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఎన్ని కోతి విన్యాసాలు చేసినా, ఎన్ని సెంటిమెంట్ విన్యాసాలు చేసినా, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి సీఎం అవటం ఖాయం. మీకు ఇంకొక విషయం చెప్తున్నాం, మీకు మీరు జగనన్న మా భవిష్యత్తు మీకు మీరు మాట్లాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? చంద్రన్నే మా భవిష్యత్తు, చంద్రన్న రాకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ఎక్కడైనా బిడ్డ 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 అన్నాడు కాబట్టి నీకు ఎక్కడైనా నీ తల్లి మీద, ఈ రాష్ట్రం మీద, ఎక్కడైనా ఏ కోసానైనా ఎక్కడో వచ్చిన ఏదో అంటారు కదా, ఆ నిబద్ధత మనస్సాక్షి ఉంటే. జగన్మోహన్ రెడ్డికి ఒక సలహా, ఎందుకే జగన్మోహన్ రెడ్డి దాచుకున్నది చాలు, దోచుకున్నది చాలు, ఆంధ్రప్రదేశ్ను భ్రష్టు పట్టేసింది చాలు. ఈ తల్లులకి నువ్వు అనుకుంటున్నట్టుగా కొడుకుగా రుణం తీర్చుకోవాలంటే ఈసారి ఎలక్షన్లో పోటీ చేయడం మాని దరిద్రం వదిలిపోద్దు ఈ రాష్ట్రానికి.